తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దర్పల్ గంగాధర్, బ్లాక్ అధ్యక్షుడు విఠల్ రెడ్డి, మైనార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ గౌస్ నహీం జాదవ్, సుతి సైని, అశోక్, వార్డ్ మెంబర్లు గంగారాం లింగురాం, బాలకృష్ణ మరియు అవర్ సురేష్, వీరభన్మండ్లు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన పిసీసీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఏ తెలంగాణ స్టేట్లో ఉన్న 709 పోలీస్ స్టేషన్ లోపల ప్రతి మండలం నుంచి ఏదైతే రాహుల్ గాంధీ కుటుంబం పైన ఈ యొక్క అస్సాం యొక్క ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ హిమంత్ బిస్వా శర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాంటి వ్యాఖ్యలను వెంబడే వెనక తీసుకోవాలని మేము కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నాము. దాన్ని సమర్థించడం కూడా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం సమర్థించడం కూడా ఏమాత్రం సబబు కాదు. ఇలా కంటిన్యూ అయితే రాను రాను కార్యకర్తలు చాలానే చాలా ఉద్యమాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవైతే అస్సాం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను వెనక తీసుకోవాలని మేము కార్యకర్తలు అందరూ డిమాండ్ చేస్తూ ఈరోజు బిచ్చుకుంద మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇంతే.